కొత్త రోడ్ల నిర్మాణం, ఇతర పనులపై ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్రంలో దెబ్బతిన్న రోడ్లకు రిపేర్లు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో నియోజకవర్గానికి 50 కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని యోచిస్తున్నది. రహదారులు, భవనాల శాఖ పరిధిలో కొత్త రోడ్ల నిర్మాణం జరగనుంది. నియోజకవర్గాల్లో అవసరమైన చోట రహదారుల అభివృద్ధికి ఎమ్మెల్యేల నుంచి ఆ శాఖ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు కోరారు. ఇందులో భాగంగా నియోజకవర్గాల్లో రిపేర్లు చేపట్టాల్సిన రోడ్ల పనుల ప్రపోజల్స్ పంపాలని ఆర్అండ్బి డిపార్ట్మెంట్ ఎమ్మెల్యేలను కోరింది. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో రద్దీ ఎక్కువగా ఉండి పబ్లిక్ ఇబ్బందులు పడుతున్న రోడ్లకు సంబంధించిన ప్రపోజల్స్ పంపిస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. మొత్తం 100 నియోజకవర్గాలకు నిధులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించగా, తొలి దశలో 50 నుంచి 60 నియోజకవర్గాలకు ఫండ్స్ కేటాయించినట్లు తెలుస్తోంది.